Sri Krishna Janmashtami Puraskarinchukoni Chinnashankarampeta Mandala Kendramloni Sri Krishna Devalayam Vadda Nirvahinchina Vedikallo Meriki MLA Padma Devendra Reddy Palgonnaru Gramamlo Nirvahinchina Rallylo Ame Palgoni Devalayamlo Pratyeka Pujalu Nirvahincharu Anantaram September 1va Tedina Pathashalalo Prarambhamavutunna Nepathyamlo Mandala Kendramloni Jilla Parishat Unnata Pathashalalo Taragati Gadulu Saripoyenta Lenanduna Pathashalalo Ame Sandarshincharu Nutananga Nirmistunna Adanapu Taragati Gadulanu 11va Tedilopu Nirmana Gadulanu Poorthi Chesi నిర్వహించే విధంగా వెంటనే అందించాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ పాఠశాల పునః ప్రారంభమవుతున్నందున పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డితో పాటు చిన్నశంకరంపేట జెడ్పీటీసీ మాధవిరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, సర్పంచులు రాజ్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మంచుల లక్ష్మణ్, దయానంద్ యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, యాదవ సోదరులందరికీ కూడా గోకులాష్టమి పండుగ శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఫస్ట్ నుండి స్కూల్ స్టార్ట్ అవుతా ఉన్నాయి, రీఓపెన్ అవుతా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరి స్కూళ్లలో పరిస్థితి సమీక్షించడం కోసము శంకరంపేట మండలంలో ఉన్న హై స్కూల్కు రావడం జరిగింది. ఇక్కడ కొత్తగా 4 క్లాస్ రూమ్స్ మంజూరు చేయడం జరిగింది. వాటిని 10 రోజుల లోపల హ్యాండ్ ఓవర్ చేయాలి, వెంటనే ఆ స్కూల్స్ కూడా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పాత క్లాస్ రూమ్స్ ఒక 4 రిపేర్ కోసం వాళ్ళు ఒక 5 లక్షల రూపీస్ అడగడం జరిగింది. వెంటనే 5 లక్షల రూపాయలు కూడా మంజూరు చేస్తూ అవి వెంటనే రిపేర్ చేయాల్సిందిగా మరి వారిని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా క్లాస్ ఎవరైతే చిన్నపిల్లలు వస్తున్నారో వాళ్ళకి కరోనా ప్రోటోకాల్, కరోనా సేఫ్టీ మేజర్స్ అన్నీ కూడా పాటించాలని చెప్పి టీచర్స్కి చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటైజర్ కానీ లేదంటే సబ్బుతో చేతులు కడుక్కునే విధంగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటుగా చేతులు కడుక్కుంటూ ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లపైన ఉంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా పంపించేటప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా శ్రద్ధ వహించే విధంగా వాళ్ళు కూడా మరి ఏ విధంగా మసులుకోవాలో చెప్పి పంపిస్తే బాగుంటుంది. అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా మరి మాస్కులు ధరించడం కావచ్చు, తోటి పిల్లలతో మెదిగే విధానము, డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చుండబెట్టే విధానంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఎవరైతే టాయిలెట్స్ మరి క్లీన్ చేసే వాళ్ళతో వెంటనే క్లీన్ చేయిస్తూ వాటిని యూజ్ చేసిన తర్వాత మరి స్కావెంజర్స్తోని వెంటనే క్లీన్ చేయించాలని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ నుండి ఇద్దరిని ఎక్స్ట్రా కూడా స్కావెంజర్స్ని స్కూల్కి ఇవ్వడం చెప్పడం జరిగింది. కమిషనర్ గారితో కూడా మాట్లాడుతున్నాం, ఎందుకంటే స్కూల్కి సపరేట్ స్కావెంజర్స్ ఉంటే బాగుంటుందనే ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా 2-3 రోజుల్లో ప్రభుత్వం నుండి కూడా సరైన సమాధానం వస్తాయని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కూల్ బాగా నడవాలంటే మరి కరోనా అనేది నియంత్రిస్తూ పిల్లలకు సోకకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది. మనందరం కూడా బాధ్యత వహిస్తాం, పిల్లలకు కరోనా సోకకుండా దాన్ని నియంత్రిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రోటోకాలు ఏదైనా కరోనా ప్రోటోకాల్ సేఫ్టీ మేజర్స్ అన్ని పాటిస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ కూడా బాధ్యత వహించాల్సి అని చెప్పి తెలియజేసుకుంటూ జయ తెలంగాణ, జయ కేసీఆర్.